ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ తలెత్తుకొని ఆత్మ గౌరవంతో జీవించొచ్చు అని నమ్మకాన్ని కలిగిస్తున్నారు. మహిళ ఆత్మ గౌరవానికి మహిళా సాధికారతకి ఒక ఫ్రేమ్ కడితే ఎలా ఉంటుందో ఈ స్టేజ్ ని ఒక ఫ్రేమ్ కడితే అది స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా దట్ ఈస్ జగనన్న. yes you are right that is జగనన్న. ఎందుకంటే సుమారుగా 20 సంవత్సరాల పైగా నేను రాజకీయాల్లో ఉన్నాను. అనేక వేదికల మీద మహిళా సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం గురించి ఎక్కడో ఒక చోట మాట్లాడుతూనే ఉన్నాం. కానీ నా జీవితంలో ఏ రోజు కలగనంత ఆనందం ఈ రోజు ఈ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు కలుగుతోంది. ఎందుకంటే ఇంతమందికి ఇంతమంది మహిళల మీద నమ్మకంతో అవకాశాన్ని కల్పించి ఈ రోజు మన అందరికీ కూడా ప్రజా సేవ చేయడానికి అవకాశం కల్పించిన జగనన్న నిజంగా మహిళలందరికీ కూడా అన్నే కాదు దేవుడితో సమానం అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రి గాని అన్నలు గాని భర్త గాని కొడుకు గాని రక్త సంబంధం ఉంటుంది కాబట్టి మనకు సపోర్ట్ చేశారు, మనకి హెల్ప్ చేశారు, మనని గైడ్ చేశారు అంటే అర్థం ఉంటుంది. కానీ మనతో ఏ సంబంధం లేకపోయినా కూడా తన కుటుంబ సభ్యులుగా తన అక్క చెల్లెలుగా మన అందరినీ కూడా భావించి మన అందరికీ కూడా అవకాశాలు ఇవ్వటం అనేది మామూలు విషయానికి కాదు, మామూలు విషయం కాదనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎంతో మంది నాయకులు వచ్చారు వెళ్ళారు. వాళ్ళెవరికీ సాధ్యం కాని మహిళా సాధికారతని ఈరోజు అక్షరాల ఆచరణలో పెట్టి చూపించిన జగనన్నని మీరంతా కూడా కళ్ళారా చూస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఒకప్పుడు మహిళలకి హక్కులు దక్కాలన్నా అవకాశాలు రావాలన్నా లేదా ఆర్థికంగా సహాయం కావాలన్నా లేదా రాజకీయంగా అవకాశం కావాలన్నా రోడ్లెక్కాలి, పోరాడాలి, అందరితో చీత్కారాలు పొందాలి, పోలీసుల చేత దెబ్బలు తినాల్సిన అవసరం ఉండేది. అప్పుడే మహిళలకి ఒక న్యాయమైనా ఒక భద్రత అయినా ఒక భరోసా అయినా ఒక ఆర్థికపరమైన సపోర్ట్ అయినా దొరికేది. కానీ ఏ మహిళా సంఘం పోరాడకుండానే ఏ ప్రజా సంఘం ప్రశ్నించకుండానే ఏ ప్రతిపక్షం కలలో కూడా ఊహించిన విధంగా మహిళలందరినీ కూడా మహారాణుల్ని చేసి ఈరోజు మహిళా సాధికారతకి పట్టం కట్టే దిశగా జగనన్న మన అందరినీ కూడా చేతులు పట్టి నడిపిస్తున్నారు అనటంలో నిజముంది అన్న విషయం మీ అందరికీ తెలుసు. అవునా అవునా? నిజంగా చెప్పాలి అంటే మనకిచ్చే ప్రాధాన్యత ఎలా ఉంది అంటే ఈ 2.5 సంవత్సరాల